కోరుకుంటున్నాము. ఇదే విధంగా మావోయిస్టులు ఏం చేస్తున్నారంటే అమాయక గిరిజనులను వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాలు వాడుకుంటూ వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే ప్రసన్న మన దగ్గర ఈ ఇయర్ మా లాస్ట్ ఇయర్ 2020 తీసు మడూరు భీమేశ్వరరావు వాళ్ళ పక్కన చంపేసిన నిన్న అనగా 24 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వెంకటాపురం పోలీసు వారు సిఆర్పిఎఫ్ సిబ్బందితో బోధాపురం గ్రామం వెలుపల మరియు తిప్పాపురం వెళ్ళే క్రాస్ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా ఒక 5 నలుగురు మగ వ్యక్తులు మరియు ఒక ఆడ వ్యక్తి 5 కూడా మమ్మల్ని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వాళ్ళని పట్టుకునగా వాళ్ళ అనుమానస్థితిలో పట్టుకునగా వాళ్ళ పేర్లు కనుక్కునగా సోడి నరసింహారావు, సోడి లక్ష్మయ్య, సోడి కాంతమ్మ మరియు గుడిగే గజేంద్ర మరియు మడే సూరిబాబు వీళ్ళందరూ కూడా వెంకబాబు గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళు 2018 సంవత్సరం నుంచి మావోయిస్టు సిపిఐ మావోయిస్టు నిషేధిత ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి సింపథైర్గా పనిచేస్తూ అదేవిధంగా వారికి మావోయిస్ట్ పార్టీ యొక్క భావాలకు ప్రేరేపితులై ఆ పార్టీకి అనుగుణంగా పనిచేస్తూ వారి యొక్క పోలీసు వాళ్ళ కదలికలు మరియు వారికి కావాల్సిన మావోయిస్ట్ పార్టీకి కావాల్సిన భోజన వసతి సదుపాయాలు మరియు వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా సౌకర్యాలు చూసుకుంటూ వాళ్లకు సపోర్టుగా ఉండేటోళ్ళు. అయితే గత వారం రోజుల క్రితం వెంకటాపురం వాజేరి కమిటీ సుధాకర్ ఆదేశ వెంకటాపురం వాజేరి కమిటీ సుధాకర్ సెక్రటరీ ఆదేశాల మేరకు పుట్లపల్లి గ్రామానికి వీళ్ళు 5 కలిసి వెళ్ళి అక్కడ సుధాకర్ అన్న ఆదేశాల మేరకు ఈ డిసెంబర్ వచ్చే నెల వారంలో డిసెంబర్ 2 నుంచి 8 వరకు నిషేధిత మావోయిస్ట్ పార్టీ నిర్వహించబోయే పిఎల్జీఏ వారోత్సవ సంబంధించిన కరపత్రాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయాలనే ఉద్దేశంతో సుధాకర్ అన్న ఆదేశాల మేరకు వస్తుండగా నిన్న సాయంత్రం వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని పట్టుకుని విచారించగా ఆయన జరిగిన విషయం అంతా చెప్పారు. వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి అంతేకాకుండా వీళ్ళు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఏ రకంగా పాల్గొన్నామో కూడా అవన్నీ కూడా పూర్తిగా వివరించగా అవన్నీ కూడా నమోదు చేసుకొని కేసుకి రిమాండ్ చేసి జైలు పంపడం జరుగుతుంది. దీంతో పాటుగా గ్రామస్తులందరికీ ముఖ్యంగా మా పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా మీరు మావోయిస్ట్ పార్టీలకు భయపడి వాళ్ళ యొక్క ప్రభుత్వ చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొని దానివల్ల జైలు పాలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇదే విధంగా మావోయిస్టులు ఏం చేస్తున్నారంటే అమాయక గిరిజనులను వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే కదా.